సింగరాయ మల్లన్న ఆలయంలో రాతి కడప ఉండడం వల్ల గతంలో ఎన్నడూ వడగండ్ల వర్షాలు కురవలేదని బీఆర్ఎస్ మాజీ మండల పార్టీ అధ్యక్షుడు తిలివేరి మల్లారెడ్డి తెలిపారు. ఆలయానికి చుట్టుపక్కల గ్రామాల భక్తులే కాకుండా పక్కన ఉన్న జిల్లాల నుండి అధిక సంఖ్యలో తరలి రానున్నట్లు చెప్పారు. భక్తులు పెద్ద ఎత్తున మల్లన్నను దర్శించుకుని ఆలయ ఆవరణలో నిద్ర చేసి వెళ్లడం జరుగుతుందని తెలిపారు. సిద్దిపేట జిల్లా తోట మండలం జత్తి లింగారెడ్డిపల్లి గ్రామంలో ఆదివారం రోజున జరిగే సింగరాయ మల్లన్న జాతరకు సంబంధించిన పనులను బీఆర్ఎస్ మాజీ మండల పార్టీ అధ్యక్షుడు చిల్లివేరి అల్లారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రతి ఏటా సంక్రాంతి ముందు వచ్చే ఆదివారం రోజున సింగరాయ మల్లన్న జాతర నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆ రోజు గ్రామం నుండి సింగరాయ మల్లన్న గుడి వరకు బోనాలతో ఎద్దుల బండ్లతో ఊరేగింపు ఉంటుందని తెలిపారు. సింగరాయ మల్లన్న ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా ఊటబావిలో నీటిని తాగిన వారందరూ ఆయురు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటున్నారని తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. కావున భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. జప్తిలింగారెడ్డిపల్లి శ్రీ సింగరాళ మల్లన్న జాతర 14 మరి సంక్రాంతి ముందు ఆదివారం రోజు ఎప్పుడు కానీ ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరుగుతుంది. కాబట్టి భక్తులకు విజ్ఞప్తి ఏంటంటే మా సింగరాళ మల్లన్న మహిమలు అనేవి చాలా గొప్పవి. మరి ఎక్కడ దూర ప్రాంతాల నుంచి కూడా చాలా భక్తులు వస్తారు. కాబట్టి దయచేసి మీకు ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు కూడా గొప్పగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి గ్రామ ప్రజల సహకారంతో, గ్రామ పెద్దల సహకారంతో, మరి బయట ఉన్న భక్తులతోటి వాళ్ళ సహకారంతో మరి తక్కువ కూడా 50 లక్షలతోటి కూడా ఇక్కడ గుడి నిర్మాణంతో పాటు ముందున్నటువంటి సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది. గొప్ప మహిమగల భగవంతుని మేము దర్శించుకుంటున్నామని చెప్పేసి మాకు తెలియజేస్తారు. అదే మాదిరిగా మా జత్తిలింగారెడ్డిపల్లి గ్రామ ప్రజలైతే మరి వారం రోజుల నుంచే నిష్ఠగా ఉంటారు. అంటే ఆదివారం రోజు మేమైతే బోనాలు తీస్తామో తీసే ముందు వారం రోజుల ముందే చాలా నిష్ఠగా ఉంటారు. కాబట్టి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా ఆదివారం రోజు అందరం బోనాలు తీసుకొని మరి వాళ్ళ చుట్టాలు బంధువులు ఎక్కడున్నా సరే మనం పిలిపించుకొని మన గొప్ప ఇక్కడ జరిగినటువంటి జాతరను విజయవంతం చేయాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం.